ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 327 కోవిడ్ నిబంధనలను అదేవిధంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 2022 సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్రంలో ర్యాలీలు బహిరంగ సభలు కానీ పూర్తిగా నిషేధిస్తూ జీవో నెంబర్ 327 జారీ చేయడం జరిగింది. ఈ జీవోని ప్రజాప్రతినిధులే అమలు చేయాల్సింది పోయి నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నిన్న రైతు వేదికల ప్రారంభోత్సవంలో భాగంగా మరకల్ మండల కేంద్రంలో వందలాది మందితోన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ జీవోని తుంగలో దొక్కి పెద్ద ఎత్తున ర్యాలీలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసం ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణంగా పెట్టి ఆయన ర్యాలీలు తీయడం చూస్తుంటే నిజంగా పేట ప్రజల ఆరోగ్య భద్రతపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ఇట్లనే అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.